పౌర సరఫరాల శాఖలో జరిగిన అవకతవకల మీద మహా న్యూస్ మొదటి నుంచి, అంటే ముఖ్యంగా పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ గారు బాధ్యతలు తీసుకుని, అంటే ఒక రకంగా ఒకే ఒక్కడు సినిమాలో అప్పుడు అర్జున్ని ఎలా అయితే చూసామో అలాగే స్వయంగా ఆయన అలా బాధ్యతలు తీసుకోవడం, ఇలా గ్రౌండ్లోకి వెళ్ళడం, వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ ఏ బియ్యం ఎలా అవకతవకలకు పాల్పడుతున్నారు, ముఖ్యంగా పేదలకు ఇవ్వాల్సిన బియ్యం ఎలా పక్కదారి పడుతుంది, పంచదార అలాగే వంట నూనె, చిక్కీలు ఇలా అనేక ఎన్ని రకాలుగా పేదలకు పంచాల్సిన సామాన్లు సరుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలా పక్కదారి పడుతున్నాయి, ముఖ్యంగా బియ్యం విషయంలో గ్రామాల్లో ఏ రేటు ఉంది, అంటే ఇలా పేదవాడికి బియ్యం ఇలా ఇవ్వడం, అలా ఒకరు 10 రూపాయలకి 20 రూపాయలకి కొనుక్కోవడం, అక్కడ నుంచి మిల్లులకు తరలించడం, దాన్ని సన్న బియ్యంగా మార్చడం, మళ్ళీ అక్కడ నుంచి కాకినాడ పోర్టు ద్వారా ఎలా తరలిస్తూ ఉన్నారు, 15,000 మెట్రిక్ టన్నులు పట్టుకోవడంతో పాటుగా నిన్న వచ్చిన ఒక వెలుగులోకి వచ్చిన అంశం 20,000 మెట్రిక్ టన్నులు కూడా వేరే చోట దాచిపెట్టారు. ఎందుకు ఇంత అడ్డగోలుగా పేదలకి పంచాల్సిన బియ్యాన్ని దేశం తరలించేసి అధిక రేట్లకి 10 రూపాయల బియ్యాన్ని ఈరోజు 150 రూపాయల వరకు కూడా ఇతర దేశాల్లోకి అమ్ముతున్నారు, అంటే ఎన్ని కోట్లు పేదవాడి అన్నం ద్వారా సంపాదించారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయాల్ని వెలుగులోకి వచ్చిన ప్రతి అంశాన్ని మహాన్యూస్ టెలికాస్ట్ చేస్తూ ఉంది. సూపర్ ప్రైమ్ టైంలో వంశీ గారు దీని గురించే మాట్లాడారు. మా చైర్మన్ గారు మాట్లాడిన దాంట్లో ఆయన ఉన్నది ఉన్నట్టుగా ఇలా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఎలా వెళుతున్నాయన్న చాలా సుస్పష్టమైన నిజాన్ని ప్రజల ముందు ఉంచారు. దీని మీద కారుమూరి నాగేశ్వరరావు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి, మొదటిగా ఆయన కొడాలి నాని గారు ఆ శాఖలో ఉన్నారు, ఆ తర్వాత ఈయన వచ్చారు. దీంతో ఈయన నిన్న నోటీసులు పంపించారు, దీనికి క్షమాపణ చెప్పాలి వంశీ గారు, మహాన్యూస్ క్షమాపణ చెప్పాలి అన్నారు. నిన్న దానికి వంశీ గారు కూడా సవాల్ విసిరారు, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు అని చెప్పారు. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు, నిజాలు వెలుగులోకి తీసుకొస్తాం, మీరు ఎక్కడైతే ఇచ్చేశారో, కాకినాడలో ఎక్కడైతే 15 మిల్లుల దగ్గర ఎలా అయితే పట్టుబడ్డాయో అక్కడికే నేను వస్తాను, ఆ గోదాములన్నీ ప్రత్యక్షంగా చూపిస్తాను, ఒక జర్నలిస్ట్గా నేను చెప్పింది నిజం, మేము టెలికాస్ట్ చేసింది నిజం అన్న విషయాన్ని నేను ప్రజల ముందు ఉంచుతాను అనేది వంశీ గారు సవాల్ విసిరారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు అక్కడికి వెళ్ళబోతున్నారు. మరి ఈ సవాల్ని కారుమూరి నాగేశ్వరరావు గారు స్వీకరిస్తారా? కారుమూరి నాగేశ్వరరావు గారు మంత్రిగా, ఎమ్మెల్యేగా, రీసెంట్గా ఏలూరుకి ఆయన కుమారుణ్ణి కూడా ఆయన ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిన కారుమూరి నాగేశ్వరరావు గారు, వాట్ ఈజ్ హీ బిఫోర్ 5 ఇయర్స్? ఆయన ఏంటి అసలు 5 సంవత్సరాల క్రితం ఆయన ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఎలా బతికారు, ఈరోజు ఆయన స్టేటస్ ఏంటి, ఆయన ఎంత డబ్బు సంపాదించారు, టీడీఆర్ బాండ్ల ద్వారా తణుకులో జరిగిన గోల్మాల్ ఏంటి, అలాగే నెల్లూరులో ఆయనకున్న ఆస్తులు ఏంటి, ఎక్కడెక్కడ అక్రమ ఆస్తులు సంపాదించారు, ఎలా సంపాదించారు, ఈ విషయాలు కూడా బయటికి రావాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఆసన్నమవుతుంది. కాబట్టి తణుకులో ఉన్న పరిస్థితి గురించి మాట్లాడదాం. తణుకు నుంచి మారుతీరావు గారు ఉన్నారు, అలాగే జనసేన నాయకులు కూడా ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. మారుతీరావు గారు మాజీ కౌన్సిలర్ తణుక్కి, అలాగే అనుకూల రమేష్ గారు అడ్వకేటు జనసేన. నమస్తే అండి మారుతీరావు గారు, రమేష్ గారు. నమస్తే అమ్మా. నమస్తే లక్ష్మి గారు, మీకు, మహా న్యూస్ పాఠకులకి, మీ యాజమాన్యానికి అందరికి కూడా నమస్కారం. జనసేన నాయకుడు రమేష్ గారికి, మీ అందరికి కూడా, మీడియా సోదరులకి నమస్తే అండి. మారుతీరావు గారు, తణుకులో జరిగిన టీడీఆర్ బాండ్లో ఒకప్పుడు వెలుగులోకి వచ్చాయి, ఆ తర్వాత ఏమైపోయిందో, ఆ తర్వాత పెద్ద ఎవరు స్పందించలేదు, అసలు ఏంటి ఈ టీడీఆర్ బాండ్లో జరిగిన గోల్మాల్ ఏంటి, ఒకసారి ప్రజల ముందు చెప్పండి. ఇది ప్రతి పురపాలక సంఘానికి పెరుగుతున్న జనాభా, పురపాలక సంఘానికి పెరుగుతున్న జనాభా మాస్ ప్లాన్ ఒక నిబంధన ఏర్పడుతుంది. ఆ మాస్ ప్లాన్ ప్రకారం ఏంటమ్మా, ఇది తణుకులో 1980లో మున్సిపాలిటీ ఏర్పడింది, దాని ప్రకారం 2014 నుంచి 2019 దాకా కొంత రోడ్లు విస్తరణ చేసుకుంటే అందులో భాగంగా 19 ఆ గత తెలుగుదేశం ప్రభుత్వం పాలన అయిపోయింది. సరే, నేను రెగ్యులర్ గా 3 సార్లు కౌన్సిల్ చేయడంతో ఈ మిగతా రోడ్లు విస్తరణ చేయకుండా ఏదో టీడీఆర్ లో ఏదో బాండ్లు అంటున్నారు, స్థల సేకరణ అంటున్నారు, ఏంటని చెప్పేసి దాని మీద ఒక అనుమానం మా నాకున్న సమాచారం మేరకు ఏం చేసిందంటే, ఆర్టీఏ 2005 ప్రకారం నేను ఒక దరఖాస్తు చేశాను పురపాలక సంఘం వారికి, అది 37/2021 దరఖాస్తు చేసింది మొదటిసారి. దాంట్లో ఏమడిగానంటే, అసలు పురపాలక సంఘం ఏర్పడిన దగ్గర నుంచి ఈ 2010 నేను దరఖాస్తు పెట్టి టైం దాకా ఎన్ని మాస్టర్ ప్లాన్ ప్రకారం నిబంధనలు టీడీఆర్ బాండ్లు ఇచ్చారు ఏంటనే వివరాలు అడిగారు. వారు నాకు అందులో ఇచ్చిన లేఖ ప్రకారం ఏమి ఇచ్చారంటే, 2012లో 9 మందికి 1276 చదరపు గజాలు, అది ఏంటంటే ఒక రోడ్ల విస్తరణలో భాగంగా ఒక బ్రిడ్జ్ కి అప్రోచ్ రోడ్ల కోసం ఇవ్వడం జరిగింది. అలాగే 2013లో 14 600 గజాలు ఇచ్చారు, దాని కూడా అంతే, అది షుగర్ ఫ్యాక్టరీ కలిపి
వీరభద్రపురం నుంచి వచ్చి రోడ్డుకి. అలాగే 2018లో అలాగే ముగ్గురికి ఇచ్చారు, అది 372 కేజీలు. అదేంటంటే మనకు ప్రధానంగా మూడు రోడ్లు ఉన్నాయి, రాష్ట్రపతి రోడ్డు, డిఎల్కే రోడ్డు, అలాగే వేల్పూర్ రోడ్డు. వేల్పూర్ రోడ్లో భాగంగా అందులో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా గారు ఎమ్మెల్యే. సరే ఇది 40,000 జనాభాలో లక్ష అయిపోయింది. విసర్జన ఆయన సొంత ఆస్తులు, టీడీఆర్ తీసుకోకుండా ఆయన థియేటర్ కోల్గొట్టేసి వెనక్కి వెళ్ళి అప్పుడు టీడీఆర్ తీసుకోరా. దాంట్లో భాగంగా అదే వీధిలో మాస్క్ మసీదు ఒకటి ఉందన్న, మసీదు అంటే వాళ్ళ పూర్వీకుల ప్రభుత్వం ద్వారా కానీ సంకరించిన ఆస్తి. ఆ ఏరియాలో నేను కౌంటర్ పెద్దలంతా కలిసి వారిని ఒప్పించి ఏదైతే వారు చిన్న చిన్న షాపు 3,000 4,000 అది వచ్చి వాళ్ళు 60 అడుగులు విస్తరణకి వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చారు. దానికి 4 లెట్లు ఇచ్చారు. అంటే ప్రధానంగా 2016లో కేంద్ర ప్రభుత్వం ఏం చట్టం తెచ్చిందంటే రోడ్లు విస్తరణ చేసేటప్పుడు ఏదైనా మనం రోడ్లు తీసుకున్నప్పుడు 4 రేట్లు ఇవ్వాలనేది ఒక నిబంధన దానికి ఇచ్చింది. ఇలాగా 119 పురపాలక సంఘం 28/3/2016 ప్రభుత్వ చట్టం ప్రకారం దాని ప్రకారం ఏం చేశారంటే ఆ 3,972 గజాలు డిఎల్కే రోడ్డు వేల్పూర్ రోడ్ చేయాలి. రైట్. ఒకటి ఒకటి మారుతీరావు గారు టీడీ ఒక నిమిషం, అంటే మసీదులు కానివ్వండి లేదా షాపులు కానివ్వండి అన్ని రకాలుగా ఆక్యుపై చేసి టోటల్ గా ఆయన సంపాదించింది ఎంత ఈ టీడీఆర్ బాండ్ల ద్వారా? అంటే ఇందులో ప్రధానంగా గమనించవలసింది అంటే ఒక్క మాట మీకు అడ్డొచ్చాను కాదు, రెండోసారి మేము దరఖాస్తు చేసినప్పుడు 27/1/2022 అలాగే 19/3/2022 మూడు తర్వాత దరఖాస్తు చేసినప్పుడు వారు ప్రధానంగా 1,43,000 చదరపు గజాలు టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. ఎక్కడిచ్చారు? కంపోస్ట్ యార్డ్కి అంటే పొలంలో తీసుకోవాలి, పొలాన్ని పొలంగా తీసుకోలేరు, దాన్ని గజాలు తీసుకున్నారు వేరే ప్రాంతం. దాన్ని అంటే తణుకులో భూముల్ని జూబ్లీ హిల్స్ రేట్ల భూముల లాగా అమ్మారన్నమాట. అందరికీ అర్థమయ్యే ఈ జూబ్లీ హిల్స్ రేట్ల కంటే కూడా ఎక్కువ, అంటే సామాన్యులకు అర్థం అవ్వాలంటే తణుకులో ఉన్న భూముల్ని హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో లేదంటే హైటెక్ సిటీ లాంటి చోట లేదంటే ఇప్పుడు 100 కోట్లు పలుకుతున్న ఎకరం 100 కోట్లు పలుకుతున్న లాంటి చోట ఎలా అయితే ఉందో కోకాపేట అలాంటి చోట ఆ రేట్లకి తణుకులో ఉన్న భూముల్ని అమ్మారు అంటేనే అర్థమైపోతుంది. అది కూడా 2002. ఓకే, ఇది ఒక బ్రీఫ్ ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ రమేష్ గారు మీకు నాదెండ్ల మనోహర్ గారు నాదెండ్ల రమేష్ గారు వినబడుతుందండి. నాదెండ్ల మనోహర్ గారు బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ అంశాన్ని ఉన్నది ఉన్నట్టు మహాన్యూస్ టెలికాస్ట్ చేసిందండి. దీని మీద ఇప్పుడు మేము క్షమాపణ చెప్పాలంటారు, మీరేమంటారు? ప్రధానంగా గౌరవ కారుమూరి నాగేశ్వరరావు గారు ఒక సామాన్య వ్యక్తిగా అంటే బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి, అంటే ఫస్ట్ ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు, వేర్ ఈజ్ ఫ్రమ్ కారుమూరి నాగేశ్వరరావు స్టార్టెడ్ అన్నది తీసుకుంటే కనుక, కారుమూరి నాగేశ్వరరావు ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక ఫర్నిచర్ షాపుల్లో లేదా ఒక కోతమిల్లులో పనిచేసే ఆయన చెప్తూ ఉంటాడు. అక్కడి నుంచి బయట ఈ యొక్క ఏదైతే ఫర్నిచర్ స్కీములు ఇచ్చి ఈ స్కీములు ఎగవేత ద్వారా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారనే ఆ ఊరు పెద్దలు అత్తిలు వాళ్ళు వెళ్ళి చెప్తే మేము తెలుసుకున్నాం, మాకు తెలిసిన విషయం. అక్కడి నుంచి కనుమూరు బాపరాజ్ గారి దగ్గర ఒక అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి బాపరాజ్ గారి దగ్గర ఉన్నప్పుడు ఆయన తెలివితేటలతో లేకపోతే కొంత మోసపూరితమైన ధోరణితో ఇవాళ ఒక్కొక్క అంచెలంచెలుగా ఎదుగుతూ తణుకు నియోజకవర్గం అదే అత్తిల్లోంచి నేను పోటీ చేస్తానని ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చేంత తర్వాత, అంటే ఒక సామాన్యుడు ఒక ఎమ్మెల్యేగా వచ్చి అక్కడి నుంచి అన్ని అబద్ధాలతో అన్ని మోసాలతో, అంటే మీకు ఇవాళ మీరు బట్టబయలు చేసినటువంటి ఈ స్కామ్ ఏదైతే ఉందో దీనికి ముందు నుంచి కూడా ఆయన ప్రస్థానం పూర్తిగా మోసపూర్తిమైన ప్రస్థానం. ఆయన ప్రజలను మోసం చేసి ప్రతి మాట ఒక అబద్ధం, ప్రతి పని ఒక దుర్మార్గ భూయిష్టమైన పని, అందరినీ మోసం చేస్తూ అంటే ప్రతి ఒక్కరిని నమ్మించి గొంతు కోసే ఏకైక వ్యక్తి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి కారుమూరి నాగేశ్వరరావు గారు. ఆయన ఎక్కడ ఎమ్మెల్యేగా బీసీ సమాజ వర్గాలను ఉద్ధరిస్తానని చెప్పి ఎమ్మెల్యేగా అయ్యి అదే బీసీ సమాజ వర్గాన్ని అణగదొక్కుతూ అదే ఎస్సీ సమాజ వర్గాన్ని అణగదొక్కుతూ ఇవాళ రెండో పర్యాయం మొన్న లాస్ట్ టైం మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, ఇప్పుడు మీరు ప్రధానంగా మీరు టాపిక్ ఎత్తుకున్నప్పుడు 2019కి ఎలక్షన్ ముందు కారుమూరి పరిస్థితి అండి. ఒక్క నిమిషం రమేష్ గారు లైన్ లో ఉండండి. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు ఆయన 5 ఏళ్ల క్రితం కారుమూరి గారి పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఏంటి అయింది. ఒకసారి ఇప్పుడే ఆర్మిలి రాధాకృష్ణ గారు తణుకు ఎమ్మెల్యే గారు జాయిన్ అయ్యారండి ఫోన్ లైన్ లో. ఆర్మిలి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మి గారు. నమస్తే అండి ఆర్మిలి గారు. తణుకు
మాజీ ఎమ్మెల్యే అలాగే మంత్రి గారు మహానియూస్ కి సవాల్ విసిరారు, మొత్తంగా మేము క్షమాపణ చెప్పాలంటున్నారు. వంశీ గారు కూడా దానికి ఎట్టి పరిస్థితుల్లో చెప్పేది లేదు, ఇవాళ కాకినాడలో ఖచ్చితంగా పంచాయతీ పెడతాం, ఎందుకంటే మేము తప్పుడు వార్త తప్పు వార్త ప్రసారం చేయము అనే కాన్ఫిడెన్స్తో మేము ఉన్నాం. కానీ మీరు కూడా చాలా పెద్ద ఫైట్ చేశారు ఆర్మిల్ గారు, ఏంటి అసలు తణుకులో ఏం జరిగిందండి? 5 ఏళ్ల పాటు మీరు మాజీ ఎమ్మెల్యేగా, దాని ఆయనకంటే ముందు కూడా ఎమ్మెల్యే మీరు చేశారు, ఏం జరిగింది 5 ఏళ్ల పాటు ఆర్మిల్ గారు? 5 ఏళ్ల పాటు కారుమూరి నాగేశ్వరరావు గారు శాసనసభ్యునిగా ఎన్నికైనప్పటి నుంచి, అదేవిధంగా మినిస్టర్గా అయిన దగ్గర నుంచి కూడా అయిన తర్వాత అది ఇది అనలేదు. అన్ని రంగాల్లోనూ కూడా అవినీతిని పెద్ద ఎత్తున చేసి ఇక్కడ ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున దోచుకోవడం జరిగింది. జగనన్న కాలనీల దగ్గర నుంచి మొదలు పెట్టారు. ముందు జగనన్న కాలనీలో వేళ్ళే పొలాలు కొని వేళ్ళే మరలా దానికి ప్రభుత్వానికి అమ్మి మరలా దాని మీద కిక్ బ్యాక్స్ కూడా తీసుకుని బలవంతంగా చేసినటువంటి పరిస్థితి. దాదాపు 200 ఎకరాలు వీళ్ళు సేకరిస్తే 200 ఎకరాల నుంచి కూడా చాలా చోట్ల వీళ్ళు ఈ పొలాలు కొనుగోలులో ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ ప్రభుత్వానికి అమ్మడంలో ఇన్వాల్వ్ అయ్యి దాని మీద కిక్ బ్యాక్లు తీసుకున్నారు. అలాగే ఇళ్ల స్థలాలు కూడా 30,000 నుంచి 75,000 రూపాయల వరకు ప్రతి గ్రామంలోనూ అమ్మారు. దాంతో పాటుగా వీళ్ళు మట్టి తోలుక మట్టి పూడుకల పేరుతో ఇక్కడే పక్కనే ఉన్నటువంటి దువలో ఉన్నటువంటి వైఆర్ కాలువ నుంచి మట్టి తీసుకొచ్చి స్థలాలు పూడ్చి ఎక్కడో ద్వారకా తిరుమల నుంచి మట్టి తీసుకొచ్చామని చెప్పి దానికి కిలోమీటర్ ఛార్జీలు బుక్ చేసుకుని దాని మీద దోచుకున్నారు. జగనన్న కాలనీలో 3 రకాలైనటువంటి దోపిడీకి కారుమూరు చేశాడు. 1 ఇళ్ల స్థలాల కొనుగోలులో, 2 ఇళ్ల స్థలాల అమ్మకాల్లో, 3 ఇళ్ల స్థలాల పూడికల్లో. ఈ 3 రకాలుగాను కూడా పెద్ద ఎత్తున దోపిడీ చేయడం జరిగింది. ప్రతి గ్రామంలోనూ కూడా ఈరోజు అనేక మంది మా దృష్టికి తీసుకురావడం జరిగింది. 30,000 నుంచి 75,000 రూపాయలు తీసుకున్నారని చెప్పి. అదే విధంగా మున్సిపాలిటీలో మున్సిపల్ కౌన్సిల్ లేనటువంటి సందర్భాన్ని ఆసరాగా తీసుకుని మున్సిపాలిటీని సొంత ఎస్టేట్ లాగా వాడుకున్నారు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ నుంచి, అక్కడ ఉన్నటువంటి అధికారుల నుంచి మున్సిపాలిటీలో ఏ పని జరగాలన్నా టౌన్ ప్లానింగ్ సంబంధించి బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ కానీ, అలాగే మన అందరికీ కూడా తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తణుకు పేరుని చిరస్థాయికి తీసుకెళ్లినటువంటి స్కాము టీడీఆర్ స్కాము, ఈ విధంగా తణుకు మున్సిపాలిటీని పూర్తిగా భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడొచ్చు. ముఖ్యంగా ఇక్కడ కూడా ఎంత ఏ విధంగా ఈరోజు ఈయన దిగజారి చేశాడంటే పనులు, 13 మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఈయన ఇంట్లో పనిచేశారు 5 సంవత్సరాలు. మున్సిపాలిటీ శాలరీలు తీసుకుని, మున్సిపాలిటీ శాలరీలు పే చేసుకుని వాళ్ళు మున్సిపాలిటీలో వర్కులు చేయకుండా ఈయన ఇంట్లో ఒకళ్ళు వంట మనిషి, ఒకళ్ళు హెయిర్ కట్ చేయడానికి ఈయనకి, ఒకళ్ళు మసాజులు చేయడానికి, ఈ విధంగా 13 మందిని పేర్లతో సహా మేము ఇవ్వగలం. 13 మందిని ఈయన ఇంటి దగ్గరే పెట్టుకుని ఈయన ఇంటి దగ్గరే సేవలు చేయించుకున్నాడు. ఏమండి ఆర్మిల్ గారు, ఇక్కడ ఆయన 2019లో గుర్తుంది, నేను ఒక బీసీ నాయకుడిని అని కన్నీరు పెట్టుకొని ఇది నాకు టగ్ ఆఫ్ వార్ డూ ఆర్ డై అన్నట్టుగా ఆయన ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఉన్నప్పుడు 2019లో ఆయన అలా మాట్లాడిన వ్యక్తి ఇలా ఎలా మారారు అసలు? అంటే సామాన్యుడిని బీసీని బీసీని అని చెప్పుకుంటూ వచ్చిన వ్యక్తి ఏ విధంగా పాకులాడతాడు, ఏ విధంగా దిగజారుతాడు అనే దానికి నిదర్శనం ఏంటంటే ఆ రోజు 2019లో అనేక ప్రచారాల్లో, ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో కానీ నేను బీసీని బీసీని, నేను బీసీ బిడ్డగా నన్ను ఆదరించండి అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది బీసీ నాయకులను అందరినీ కూడా తొక్కుకుంటూ పోయి కనీసం ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనీసం అయినటువంటి గౌరవం లేకుండా చేశారు. అనేక మంది బీసీ నాయకులు ఆయనకు దూరంగా జరిగి తర్వాత తెలుగుదేశం కూడా దగ్గర అవడం జరిగింది. ఆ విధంగా ఆయన పదవి కోసం అందరినీ కూడా ఆ రోజు ఎవరైతే ప్రాకులాడాడో తర్వాత కాలంలో అందరినీ తొక్కుంటూ పోయి కేవలం ఆయన సంపాదనే ధ్యేయంగా పనిచేశాడు 5 సంవత్సరాలు కూడా. ఎక్కడా కూడా నియోజకవర్గంలో అభివృద్ధి అనేది లేదు, ప్రజల సంక్షేమం లేదు, ఎవరైనా ఏదైనా అడిగితే నోరు పారేసుకోవటం మనందరం కూడా చూసాం. ఈరోజు ముఖ్యంగా టీడీఆర్ స్కామ్ కు సంబంధించి 800 కోట్ల రూపాయలు అఫీషియల్ గా రికార్డెడ్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. దాని మీద తూతూ మంత్రంగా ఏసీబీ ఎంక్వైరీ చేశారు, దాని మీద పాత్రదారులను అయితే సస్పెండ్ చేశారు. పాపం కమిషనర్ గారు ఒక పెళ్లిగా అనేటువంటి యువకుని తీసుకొచ్చి ఆ రోజు
ఈయన చెప్పిన విధంగా చేయించుకుని ఆయన్ని సస్పెండ్ చేయించాడు. అలాగే టీపీఓ ఇద్దరు ముగ్గురు అధికారులను సస్పెండ్ చేయించారు. కానీ సూత్రధార అయినటువంటి ఈయన మీద కనీసం ఒక క్వశ్చన్ కూడా ఏసీబీ వేయలేదు. దాని మీద కూడా ఈ రోజు ప్రభుత్వం మేము కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. ఏసీబీ ఎంక్వైరీ ఏదైతే చేసిందో ఆ ఏసీబీ ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది అనేది, ఎందుకంటే ఆ ఏసీబీ ఎంక్వైరీ రిపోర్ట్ ఇప్పటి వరకు బయటకు రాలా, సో ఏం జరిగింది అనేది. రైట్ అండి. ఇందులో ఎగ్జాక్ట్లీ దాంతో పాటు ఈ ఈ బియ్యంలో ఇన్ని ఇన్ని వేల మెట్రిక్ టన్నులు అండి, 15,000 మెట్రిక్ టన్నుల బియ్యం మాయం అవ్వడం, ఇప్పుడు మరి ఇంకో 20,000 వస్తుందంటే దాదాపుగా 35,000 మెట్రిక్ టన్నుల మాయంకి సంబంధించి మేము మాట్లాడింది తప్ప మాకు నోటీసులు ఇవ్వడం కరెక్ట్ అంటారా? వంశీ గారు ఇవాళ వచ్చి కాకినాడలో వచ్చి ఆయన స్వయంగా చూపించబోతున్నారు, మీరేమంటారు ఎమ్మెల్యే గారు? ఏమని నోటీసులు ఇస్తాడని చేసినవన్నీ కూడా దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేస్తే ఈ రోజు ఆయన భాగోగతం అంతా కూడా తెలుస్తుంది. ఇక్కడే కాదు, కేవలం బియ్యమే కాదు, టీడీఆర్ఏ కాదు, ఈయన మైనింగ్ స్కామ్ లో ఉన్నాడు, ట్రాన్సాక్షన్స్ లో ఉన్నాడు, అనేకమైనటువంటి ట్రాన్సాక్షన్స్ అవినీతికి చట్టాలు చాలా ఉన్నాయి ఇంకా రావాలంటే. ఈయన సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కేవలం బియ్యమే కాదండి, ఎవరికి తెలియనటువంటి అంశం కూడా ఒకటి ఉంది, వీళ్ళు ఆయిల్ స్కాములు కూడా చేశారు. ఆయిల్ స్కాములు కూడా పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్స్ జరిగి ఆయిల్ స్కామ్ కూడా పెద్ద సబ్జెక్ట్ అది. దాని మీద కూడా దాని లోతుగా వెళ్తే దాని వివరాలు కూడా త్వరలోనే బయటకు వస్తాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయంటారు. ఉన్నాయండి. దాని మీద ఎటువంటి ఏ విధంగా అయినా వంశీ గారి మీద ఈరోజు డిఫమేషన్ కేసు వేసి 10 కోట్లు దీనికి పరువు నష్టం జరిగిందని చెప్పేసి ఇవ్వడాన్ని ఇది పూర్తిగా సమర్థనీయం కాదు. ఎందుకంటే ఈయన చేసినటువంటి నిర్వాహకాలు, ఈయన మినిస్టర్ గా చేసినటువంటి నిర్వాహకాలు అన్నింటినీ ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్ గా వంశీ గారు ఎప్పుడు కూడా అనేక అంశాల మీద మాట్లాడతారు, ఓపెన్ గా అనేక అంశాలను బయటికి తీసుకొస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజల హితం కోసం, ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర ఖజానా గురించి ఆయన ఆలోచించి ఈ ఈ వ్యవస్థలో జరిగేటటువంటి అస్తవ్యస్త విధానాల పట్ల ఆయన ఎప్పుడు కూడా గొంతెత్తి గత కొన్ని సంవత్సరాలుగా వంశీ గారు ఎటువంటి పక్షపాతం లేకుండా కూడా జర్నలిజంలో ముందుకు వెళ్తున్నారు. చివరి ఈ రోజు ఆయన చేసినటువంటి నిజం నిలకడమే తెలుస్తుంది. తప్పనిసరిగా ఈయన అన్నిటికీ కూడా కారుమూరి గారు మూల్యం చెల్లించుకుంటాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. వంశీ గారి మీద ఈ రోజు డిఫమేషన్ కేసు వేసి దాని మీద పరువు నష్టం దావేసి వేసినంత మాత్రాన ఈయనేం సచ్చీలుడు అయిపోడు. ఈయన సచ్చీలుడు ఏంటనేది త్వరలోనే కాలం నిర్ణయిస్తుంది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆరుమిలి గారు, మీరు చెప్పినంత. రమేష్ గారు విన్నారు కదా, ఎమ్మెల్యే గారు స్వయంగా ఆయన కూడా ఈ 5 ఏళ్ల పాటు మీరు జనసేన నాయకులుగా లేదంటే కౌన్సిలర్గా అటు మారుతి గారు అందరూ ఇంత పెద్ద ఫైట్ చేస్తున్నా మీరంతా చూస్తున్నారు. ఈరోజు మాకు నోటీసులు ఇచ్చి డిఫమేషన్ ఇచ్చి మీకు 1 కోట్ల రూపాయల ఏదో కట్టాలి అంటే, అంటే ఆయన చేసిన మొత్తం లెక్కలు బయటకు వస్తాయా? తణుకు ప్రజల దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి లెక్కలు తీయొచ్చా రమేష్ గారు? బ్రహ్మాండంగా తీయొచ్చు అండి. అంటే ఇందాక అన్నయ్య గారు ఆర్మిల రాధాకృష్ణ గారు చెప్తున్నట్టుగా దానికి ఎక్స్టెన్షన్ వరల్డ్స్ గా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు జే ట్యాక్స్ అంటే జగన్ గారి ట్యాక్స్ సంబంధించి కారుమూరి నాగేశ్వరరావు ఒక మీడియేటర్ గా తణుకు నియోజకవర్గంలో కారుమూరి నాగేశ్వరరావు ప్రజల నుంచి ఏ విధంగా దోచేశాడు, ఆయన జగన్ కి ఏ విధంగా ఇచ్చాడు, ఆయన జగన్ గారి యొక్క మెప్పు పొంది ఇవాళ ఎంపీ టికెట్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ తాను సుస్థిరం చేసుకోవడానికి ఆయన ఏ విధంగా ప్రజలను దోపిడీ చేశాడు అన్న దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరగాలి ఇక్కడ నుంచి. ఎందుకంటే ఆయన నేను చాలా సచ్యులుండి నేను ఎవరైనా బెదిరించగలను, నేను అవసరమైతే నిజాన్ని నిర్భయంగా చెప్పేటువంటి మీడియా ఛానల్ను సైతం నేను బెదిరించగలను అని చెప్పి ఇవాళ మహాన్ న్యూస్ ఛానల్ అయినటువంటి మహానుభావ ఆయనకి ఏ విధంగా ఏదో బెదిరించుతున్నట్టుగా ఒక డిఫామేషన్ నోటీస్ ఇచ్చి నేను సూట్ ఫైల్ చేస్తానంటే అది కేవలం ఏంటంటే సూర్యుడిని చూసి మనం ఏదో నువ్వేం చేయలేమంటే ఆ సూర్యుడి వేడికి మలమల మారిపోతా ఉన్న విషయాన్ని కారుమూరి నాగేశ్వరరావు గారికి ఇవాళ మహాన్ న్యూస్ ఛానల్ ద్వారా అంటే ఒక న్యూస్ సంస్థ ఏదైతే నిజాన్ని నిర్భయంగా చెప్తుందో ఆ సంస్థను బెదిరిస్తే ఏమవుతుందో కూడా ఈ వ్యక్తిని మనం నిలబెట్టే అంటే మనం అడిగే ప్రశ్నల ద్వారా ఆయన అవినీతిని బయటికి తీయడం ద్వారా ప్రజలందరికీ కూడా ఈ ఈ విషయాన్ని మనం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే అంటే వీళ్ళు మంత్రులుగా ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి అడ్డుగోలుగా సంపాదించుకొని ఆ విషయాల్ని మాట్లాడితే ఏంటండి, పేదవాళ్ళ నోటి దగ్గర బియ్యం బొక్కేయడం అంటే వాటిని నమ్ముకోవడం అంటే. ద్వారంపూడి చంద్రశేఖర్ గారు నిన్న పోలీసులు ఎలా తీసుకెళ్లారో చూసాంగా, అంటే తప్పు చేసిన వాళ్ళు. అది 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 ఎలా ఉందంటే లక్ష్మి గారు, ఇవాళ అది మా వ్యాపారం, మమ్మల్ని ఎవడో అడగలేడు, మా వ్యాపారానికి మీరు అడ్డొస్తే ఏమైనా చేయగలం అనే విపరీత ధోరణికి, అంటే 30 సంవత్సరాలు మేము ఈ స్థానంలో సుస్థిరంగా ఉండిపోతున్నాం,
అని జగన్ గారు ఏదైతే చెప్పారో ఆ మాటలు వీళ్ళు మైండ్ నిండా పెట్టేసుకుని, మేము 30 సంవత్సరాలు మేము వీఆర్ ద డిక్టేటర్స్ అన్నట్టుగా మేమేమైనా చేయొచ్చు, మేమేమైనా చేయగలం అనే ఒక ఒక విపరీత ద్వారానికి వెళ్ళిపోయి వాళ్ళ ప్రవర్తన వాళ్ళ మాటలు మొన్నటి దాకా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా మేము ఇంకా ఆ స్థానంలో ఉన్నాం అని కూడా ఫీల్ అవుతున్నారు. ఒక విషయం నేను చెప్తాను, ఈ అవినీతి గురించి మనం మాట్లాడుకోవాలి ప్రధానంగా. ఇవాళ జగనన్న కాలనీలో సంబంధించి ప్రధానంగా తణుకులు అంటే ఇంకొక అవినీతి ఏంటంటే, లోగడ బొత్స సత్యనారాయణ గారికి సంబంధించినటువంటి ఒక వ్యక్తులకి పొలిటికల్ నాయకులకి మనకు ఇక్కడ తణుకులో అర్జున కాలనీకి చెందినటువంటి 6 ఎకరాలు సుమారు భూమిని ఆరుమూరు నాగేశ్వరరావు గారు మీడియేటింగ్ చేస్తారు. ఆయన ఎమ్మెల్యే అవ్వకడానికి ముందు 2019కు ముందు ఒక ల్యాండ్ ని 6 ఎకరాల ల్యాండ్ ని ఈయన ఎక్కడో కొని దాన్ని మళ్ళీ వాళ్ళకి అంటే కన్వర్షన్ చేసినటువంటి ల్యాండ్ ని వాళ్ళకి అమ్మేసి అంటే లేఅవుట్ల కింద వేద్దామని కొన్నటువంటి భూమి అది, కన్వర్షన్ చేసిన ల్యాండ్ ని వాళ్ళకి అమ్మడం జరిగింది. దాన్ని టీడీఆర్ బండ్లో మళ్ళీ పొలం కింద చూపించి అంటే ఇక్కడ మీరు ప్రధానంగా అర్థం చేసుకోవాలి, ఒక రిజిస్ట్రేషన్ వ్యవస్థను మోసం చేస్తూ సుమారు కొన్ని కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ సుంకాన్ని ఎగవేసి ఆ భూమిని మళ్ళీ జగనన్న భూముల కింద ఇళ్ల స్థలాల కింద కేటాయించడం జరిగింది. అది కూడా ఒక భారీ స్కామ్. దాని నిమిత్తం జగన్ గారికి కూడా ఒక చెక్ 50 లక్షల రూపాయలు చెక్ని ఇక్కడ ఉన్న స్థానికుడు రెడ్డి శ్రీనివాస్ గారిని తీసుకునేళ్ళి, అంటే రెడ్డి శ్రీనివాస్ గారి పేరు మీద ఉన్నటువంటి పొలాన్ని ఆయన జగనన్న కాలనీకి ఇవ్వడం ద్వారా ఇది పక్క స్టాంప్స్ డ్యూటీస్ ఎగవేత కాదు, ప్రభుత్వ సొమ్ముని దోచేయడమే కాదు, ప్రజలను మోసం చేయడమే కాదు, అన్ని రకాల అవినీతిని చేసినందుకు గాను స్థానిక కారుమూరు నాగేశ్వరరావు గారికి 50 లక్షలు ఇచ్చి జగన్ గారికి 50 లక్షలు చెక్ ఇచ్చినటువంటి విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తాను. అది కూడా మీరు ప్రూఫ్స్ ఉన్నాయండి, ఆ ప్రూఫ్స్ ఉన్నాయా? ఆ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ రైట్ అండి. ఒక నిమిషం, మార్తి మార్తి గారు, మార్తి గారు, మారుతి గారు, ఇవాళ మేము వచ్చి కాకినాడ దగ్గరకు వచ్చి ఆ గోడౌన్లు చూపిస్తాం, తణుకులో ప్రజల దగ్గర మైకులు పెడతాం, తణుకులో జరిగిన అవకతవకల మీద ప్రజలు మాట్లాడతారా? అలాగే నెల్లూరులో ఆయన ఎలా ఒక అక్రమ మైనింగ్లో ఆయన ఎలా భాగస్వామ్యంగా ఆయన కుమారుణ్ణి పెట్టి చేశారు అన్న విషయాన్ని కూడా ఈరోజు మహాన్యూస్ మొత్తం ఆయన ఈ 5 ఏళ్ల పాటు చేసిన లెక్కలు చిట్టాలన్నీ తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తణుకు ప్రజలు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉంటారా? మెయిన్ తణుకు ప్రజలే కాదు మొత్తం రాష్ట్ర ప్రజలు అంతా చూస్తున్నారు. ఎందుకంటే ఆయన అవినీతి ఏ రకంగా చేయాలో ఒక సూత్రధారి పాత్రధారి ఉండి వాళ్ళ నాయకుడు అని జగన్ కూడా తెలియని విషయాలు ఈయన చేశాడు ఇంత అవినీతి ఇక్కడ. అందుకే ఆయనకి తగిన గుణపాఠం చెప్పారు మన ఆయన 2000తో నెగ్గాడు గతంలో 2019లో ఆయన్ని 72000తో ఓడగొట్టారు. కారణం ఏంటంటే ఆయన ఏ రంగాన్ని వదిలిపెట్టల, ఆఖరి తన పార్టీలో ముఖ్య అనుచరులను కూడా దోపిడీ చేశాడు ఆయన, వాళ్ళందరూ దూరమయ్యారు ఎన్నికల్లో. కారణం ఏంటి, ఏ రకంగానే డబ్బే ఆయన ప్రధానం. ముఖ్యంగా ఏంటంటే నేను పూర్తిగా ఈ టీడీఆర్ బాండ్లు ఏంటంటే 3 అంశాలు చెప్తున్నానండి. వాళ్ళు కంపోస్ట్ యార్డ్ పొలంలో తీసుకోవాలి, దాని గజాలు ఎందుకండి, వేరే చోట ఎందుకు తీసుకోవాలి? ఆల్రెడీ ఒక లేఅవుట్ రిజర్వ్ సైట్ మనకి పార్క్ ఇచ్చారు, పార్క్ ని ఫ్రీగా ఇచ్చినప్పుడు మళ్ళీ దానికి టీడీఆర్ బాండ్లు ఇవ్వడం ఏంటండి, అంటే 2వ అవినీతి. మళ్ళీ అక్కడ వేరే చోట రేట్ పెట్టడం, 4 రెట్లు ఇవ్వడం. ఎక్కడ పార్కులు గాట్లకి 4 రెట్లు ఇవ్వరమ్మా, 2 రెట్లు వేస్తారు చట్ట ప్రకారం. అంటే రేట్లు తప్పు అన్ని తప్పు. 850 కోట్లు కాదు, మా శాసనసభ్యులు అన్ని విషయాలు చెప్పారు. ఎందుకంటే ఆయన మేము అంతా కలిసి ఈ సోదర జనసేన పార్టీ ఇటీవల మేము అంతా కలిసి సుదీర్ఘంగా పోరాటం చేసాం. అంటే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ అధికారుల్ని ఒత్తిడి చేసి తప్పు చేయించి మళ్ళీ ఆ బాండ్లు అమ్ముకుని ఆ బాండ్లు కొనుక్కున్నాను కూడా పార్టీ పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు, ఎంపీ సాక్షాత్ వైజాగ్ ఎంపీ గారు ఉన్నారు, 70 కోట్లు టీడీఆర్ బాండ్ తణుకులో కొనుగోలు చేశారు. తణుకు రేట్లకి బట్టి దాన్ని బట్టి వాళ్ళు కలిసి వస్తుందని సాక్షాత్ వాళ్ళ ఎంపీ, వాళ్ళ ఎంపీ గారు కూడా లీగల్గా ఆయన మీద వచ్చారు, ఇప్పటిసరికి ఏదో ఒప్పందం చేసుకుని మొత్తం కింద మీద పడ్డారు. అవి ఏమైంది, ఎప్పుడైతే ఈ డైరెక్ట్ శ్రీలక్ష్మి గారు కంగారు పడి దీంట్లో ఏదో తప్పు జరిగిపోయిందని చెప్పి ఆవిడకి గమనించి 2023 మే తర్వాత ఏం చేసిందంటే ఒక ఏసీ బ్యాంక్ పేరేసింది. ఏసీ బ్యాంక్ గారిలో నిజం తేలింది, అధికారుల మీద బలి చేసి అండ్ బీసీ ఎస్సీ అంటున్నారు కదా, ఏ ఒక బీసీ ఆయన నాయకుడే ఉండి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఒక ఎస్సీ అధికారులు ఎందుకు బలి చేశారు? బీసీ అధికారులు వాళ్ళు కాపాడాలి కదా, తప్పు ఎవరు చేశారు వాళ్ళు చేసుకోవచ్చు కదా. ఏంటి వేళ ఈ భూమి కొట్టడం, ఆ భూమి మళ్ళీ వాళ్ళ బినామీల ద్వారా కొనిపించి ఆ రైతుకి ఎంత ఇచ్చారు, 1 రూపాయలు వీళ్ళు ఆ బినామీల ద్వారా మొన్నడే సార్ ఆ విషయమే లేదు. ఒక ఏదైనా భూమిని కన్వర్షన్ చేస్తే గానీ తీసుకునే అవకాశం లేదు, కానీ కంపోస్ట్ యార్డ్ కన్వర్షన్ చేయగల భూమి పూర్వకంలో 30 లక్షలు 40 లక్షలు చెప్తారు, దాన్ని 30 కోట్లు 40 కోట్లు వాళ్ళ బినామీదారులు మార్చి 10 ఎకరాలు తీసుకున్నాడు. అలాగే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 2018లో ఏదైతే గార్డెన్ అంటారు కొమరవం దగ్గర ఉంచండి మాస్టర్ ప్లాన్ ఉన్న ప్రకారం 10 ఎకరాలకి ఎకరం ఇచ్చారు, దానికి పోయి 20 ఎకరాలు అదే ఫైల్ లో మెన్షన్ చేసి ఆ సర్వేరు ఏదైనా ఒక భూమి కానీ రోడ్డు కానీ తీసుకోండి సర్వే రిమార్క్స్ ఉండాలండి.
బయటికి తీయమంటే దొమ్మంటే అందులో మీ మహానీయుడికి మీ పూర్తి అనుదానంలో ఉంటా, ప్రభుత్వ పరంగా సిబిసిఐడి ఎంక్వైరీ చేయించాలి. అందులో దాంట్లో ఏం చేశారు, సర్వేలు మాస్ కొడలేవు. ఏదైనా మేము మాస్ ప్లాన్ గతంలో మేము పాలన ఉన్నప్పుడు చేస్తే సర్వేలు మాస్తో ఆర్ఎండ్బి వాళ్ళు గవర్నమెంట్ పంపి గవర్నమెంట్ అనుమతి ఇచ్చిన తర్వాత ఆ రోడ్డు వికసనం చేసి ఆ నిధులు మున్సిపాలిటీ నిధులతో శాసనసభ రాధాకృష్ణ గారు, అప్పుడు ఉన్న మున్సిపాలిటీలో పరి వెంకటరావు గారు, వైటి రాజు గారు, వెనకాల తొమ్మిది సార్లు అంతా కలిసి స్వయంగా రోడ్డు వికసనం చేసి ప్రజలను ఒప్పించి చేయడం. కొన్ని అభివృద్ధి ఉంది అనుకోండి, రోడ్డు వికసనం చేయొచ్చు, ఇంకా డిఎల్కే రోడ్డు ఉంది, రాష్ట్రపతి రోడ్డు ఉంది, అవెందుకు ఇంకా మిగతా భాగాలు ఎందుకు చేయలేదు? అందులో డబ్బులు ఆయనకి రావు, ఆయన కిట్టుబాటు అవ్వదు. అందుకనే పొలాలనే పొలాన్ని గజల్లో చూపించి వేరే రేట్లు పెట్టి దోపిడీ చేసి 1100 కోట్ల రూపాయలు ఉంటుందమ్మ, 1100 కోట్ల రూపాయలు తన బినామీల ద్వారా ఆ రైతులకి అన్యాయం చేశారు. కొనుక్కున్న ఏదైతే ఆ బాండ్లు కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు ఏమైందంటే ఏసీ బ్యాంక్ రేటుతో ఇది పోల్లో పెట్టారు. నేను సమాచార చట్ట ప్రకారం అయితే ఈ నిధులు ఆన్లైన్ లో కనబెట్టలేని సాక్షాత్ అధికారులే నాకు ఈ నివేదిక ఇచ్చారు. అది ఎక్కడ దౌర్భాగ్యం అండి, నివేదిక ఇచ్చినప్పుడు ఆ ఓళ్ళలో ఉంచకూడదు కదా. ఆ ఏదైతే బాండ్లు ఇచ్చావు అంటే దొంగ నోట్లు, మనం ఆ లబ్ధాలు కొనుక్కున్నారు కానీ 70 కోట్లు పెట్టి, అంటే 70 కోట్లు 30 కోట్ల రూపాయలు దొంగ నోట్లు ఇచ్చినట్టే. రైట్ అండి, మొత్తంగా 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 మున్సిపల్ కమిషన్ పార్టీ చేత కోర్టులు వేశారు. తణుకుని తణుకుని ఆ 40 ముగ్గురికి ఏమి ఇచ్చింది తెలుసమని చెప్పింది. వాళ్ళందరికీ నివేదిక ఆల్రెడీ పునర్ కమిషనర్ ఒక ఆయన ఆర్డీఓ కేడర్ కాబట్టి దీని మీద ఒక నివేదిక పంపారు, ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ ఫైల్ అనేది మాయకుండా కాల్ చేయకుండా ప్రభుత్వం మీ ద్వారా మీ మహనీయుడు ఇప్పుడు మీడియా ఖచ్చితంగా ఖచ్చితంగా మా పోరాటం ఆగదండి. మేము మాట్లాడిన వాస్తవాల్ని తప్పు పట్టాలని చూస్తే రైట్ మారుతి గారు, ప్రజలు కట్టే పన్నుల్ని వేలు రూపంలో వాళ్ళకి ఇచ్చేసి దోపిడీ చేస్తున్నారు, ఓకే అని అంటున్నాం. రైట్ రైట్, ఆస్తులు మనం కాపాడాలి కదా లక్ష్మి గారు. ఓకే 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 మారుతి గారు, ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు కౌన్సిలర్ గా ఇంకా స్థానికంగా అక్కడ ఉన్నారు కాబట్టి. రైట్ మారుతి గారు, రైట్ రైట్ ఓకే అండి ఓకే. ఒక నిమిషం మారుతి గారు, ఒక నిమిషం, మీరు అక్కడ ఉన్నారు కాబట్టి కౌన్సిలర్గా అన్ని విషయాలు చూశారు కాబట్టి, ఎన్ని రకాలుగా భూములు అమ్మారు, ఏ విధంగా దోచుకున్నారు, ఎక్కడ అభివృద్ధి చేశారు, ఎక్కడ అభివృద్ధి చేయకుండా తొక్కిపట్టారు, ఏం జరిగింది, ఆర్మిలి గారు 5 ఏళ్ల పోరాటం ఒక రకంగా తణుకు ప్రజలు అంతా చూశారు. బట్ ఏదేమైనా అంటే ఏదో అంటారు కదా, ఇవి పాపాలు తప్పులు చేసినప్పుడు ఖచ్చితంగా ఆ లెక్కలు అయితే ఖచ్చితంగా వస్తే, ఇది ప్రజాస్వామ్యం, చట్టాలు చూస్తూనే ఉన్నాయి కాబట్టి ఎవరు తీసుకున్న గోతులు ఆళ్లే పడతారేమో. ఈరోజు ఆయన ఇచ్చిన నోటీసులు కానీ ఆయన అడిగిన డిఫమేషన్ విషయంలో కానీ మేము మేము కూడా అంతే సీరియస్గానే దీన్ని తీసుకుంటాము, అంతే సీరియస్గా ఒక్కొక్క విషయాన్ని విత్ ప్రూఫ్స్తో సహా బయట పెడతాం. చెప్పండి రమేష్ గారు. లక్ష్మి గారు, లక్ష్మి గారు, ఇప్పుడు ఈయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా స్టార్ట్ అయిన తర్వాత ప్రధానంగా మీరు మన కొడాలి నాని గారు దిగిపోయిన తర్వాత ఈయన తీసుకున్న తర్వాత జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ దగ్గర నుంచి, అంటే ఒక్కొక్క జిల్లాకు ఒక అసోసియేషన్ ఉంటే అసోసియేషన్ లో ఉన్న కార్పస్ ఫండ్ ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ జిల్లా ప్రతి రైస్ మిల్ దగ్గర నుంచి పోగేసుకుని పెట్టి ఉన్నటువంటి అసోసియేషన్ ఫండ్ ఒక్కొక్క జిల్లా నుంచి 1.25 కోట్ల నుంచి లాగేస్తే ఆ డబ్బు అంతా మళ్ళీ దోచేసిన వ్యక్తి కారు నాగేశ్వర గారు. ఈ దోచేసిన సొమ్ము అంటే ఒక కోటి రూపాయల పైన 2 కోట్ల రూపాయల పైన వాళ్ళ కార్పస్ వాళ్ళు దాచుకున్నటువంటి వాళ్ళ వెల్ఫేర్ కోసం దాచుకున్నటువంటి డబ్బును దోచేసిన తర్వాత జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ వెళ్ళి చెప్పింది ఏంటంటే విపరీతంగా మీరు రేట్లు పెంచుకోండి, ప్రజల నుంచి దోచుకోండి అని చెప్పి, అంటే ఇది ఒక పెద్ద లూటీ, ఎవరికి బయటకు రాని ఒక లూటీ ఇది ఒకటి. ఈ లూటీలో బియ్యం బస్తా మీద రేటు కూడా, అంటే కొడాలి నాని గారు ఉన్నప్పుడు బియ్యం బస్తా రేటు ఈయన ఎక్కిన తర్వాత నెలలోనే ప్రతి బియ్యం బస్తా మీద, అంటే పేదవాడు కొనుక్కునే అంటే మధ్యతరగతి వాడు కొనుక్కునే ప్రతి బియ్యం బస్తా మీద, అది సోనా మసూరి కావచ్చు లేదా ఏదో చిన్న చిన్న ఏదైతే అయినా సరే 1200 అంటే 1200 నుంచి 1500 వరకు, అంటే ప్రతి బస్తాకి 200 నుంచి 300 రూపాయలు పెంచేయడం జరిగింది. ఆ విధంగా కూడా ప్రజల నుంచి లూటీ చేయడం జరిగింది. అలాగే ఊక తౌడు అంటే సామాన్య రైతులు గేదెలు పెట్టుకునే తౌడు చిట్టు కూడా దోచేయడం జరిగింది. పక్కన పెడితే పేదవాళ్ళ నోటి దగ్గరే కాదు, అంటే మన పశువులకి పెట్టుకునే దాణా దగ్గర కూడా దోచేశారు, వాటి నోటి దగ్గరది కూడా దోచేసినటువంటివి. ఏం చేస్తారు ఏం చేస్తారు రమేష్ గారు దీన్ని, ఈ తౌడు ఇలాంటి? అంటే రైస్ మిల్లర్ దగ్గర నుంచి నేను దోచేస్తాను, రైస్ మిల్లర్ మరి బతకాలి కదా, రైస్ మిల్లర్ మాదంతా దుడ్డేస్తారు మీరంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు సంపాదించుకోండి, మేము మిమ్మల్ని అబ్జెక్షన్ పెడితే కదా, మా కంప్లైంట్లు వస్తే మిమ్మల్ని పట్టించుకుంటే కదా అని అసోసియేషన్ బెదిరించి వాళ్ళు కూడా ఆ విధంగా దోపిడీకి గురి చేసినటువంటి వ్యక్తి కార్బన్ నాగేశ్వర గారు. ప్రతి అసోసియేషన్ తన కాళ్ళ కింద ఉండాలని తను ఏదైనా చెప్తే ఇప్పుడు ఇమీడియట్ గా డబ్బులు పంపించమంటే డబ్బులు పంపించాలి, మేము ఎవరికో భోజనాలు పెడతాం బియ్యం పంపించమంటే బియ్యం పంపించాలి, వారిని అందరినీ కూడా అస్తవ్యస్తం చేసి అసోసియేషన్ ని మొత్తం బెదిరించి
బెదిరించి వాళ్ళని వాళ్ళ నుండి డబ్బులు లూటీ చేసినటువంటి కార్మన్ నాయసరావు. అలాగే మీరు ఇందాక నెల్లూరులో మైనింగ్ అంటున్నారు, నెల్లూరు ఒకటే కాదండి మైనింగ్, ఇంపాల్ స్టేట్ లో అంటే అదర్ దాన్ స్టేట్స్ లో కూడా ఏపీని దాటి ఈయన మైనింగ్ లో మట్టి కాంట్రాక్ట్లు చాలా చేసి ఉన్నాడు. ఆ విషయాల మీద కూడా తనకు ఆయన ఆఫీస్ దగ్గర ఒక వ్యక్తి వచ్చి గొడవ పడడం జరిగింది. ప్రతిదీ మాకు తెలుసు, సంబంధించిన వ్యక్తి వచ్చి ఇక్కడ గొడవ పడ్డారు. డెఫినెట్ గా అంటే ఆయనకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చాడు ఈయన కాంట్రాక్ట్, ఈయన ఒక సబ్ కాంట్రాక్టర్ అయ్యింది, ఆయనకి మళ్ళీ వేరే వాడికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి ఆడి దగ్గర డబ్బులు లూటీ చేసేస్తే ఈయన తీసుకున్న డబ్బు వెనక్కి తిరిగి ఇవ్వడం జరగదు. ఆయన కబంద హస్తాలకు డబ్బు వెళ్తే మళ్ళీ వెనక్కి రాదండి. ఇది ఒకటే కాదు, గతంలో కూడా అంటే 2014-14 లో ఇక్కడ లోకల్ గా ఉన్న బిల్డర్స్ అసోసియేషన్ నుంచి కూడా డబ్బులు తీసుకుని, అంటే ఈయన ఒక ఇల్లు కట్టుకున్నాడు ఎక్కడ టీవీ అమ్మవరం దగ్గర ఒక ఇల్లు కట్టుకున్నాడు, ఆ ఇంటికి సంబంధించి ఈ సిమెంట్ ఐరన్ అన్ని కూడా బిల్డర్స్ అసోసియేషన్ నుంచి తీసేసుకోవడం జరిగింది. దాని నిమిత్తం ఒక చెక్ ఇచ్చాడు ఎవరిది, వాళ్ళ మిస్సెస్ గారిది, మేడం గారిది, కారుమూర్ నాగేశ్వరరావు గారి యొక్క భార్య గారిది. అంటే ఆవిడ ఆవిడ కూడా లాగేసి పాపం ఆవిడ ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి, అంటే ఈ విషయం మీకు చెప్పాలి, ఆవిడ చెక్ ఇచ్చి మళ్ళీ ఆవిడని ఇబ్బంది పెట్టడం అలా కాదు, అనుకోకుండా మేడం గారు చెక్ ఇచ్చాం మీకు ఆ 8 లక్షలకి సంబంధించి నా చెక్ ఇస్తాను, అంటే సిమెంట్ కి ఐరన్ కి సంబంధించి నేను వేరే చెక్ ఇస్తున్నాను అనుకోకుండా మేడం గారు చెక్ వచ్చింది మీకు అని చెప్పి ఆ చెక్ ఇస్తే మళ్ళీ నేను చెక్ ఇస్తానని చెప్పి ఆ చెక్ కూడా చింపేసి తన చెక్ ఇవ్వకుండా అసోసియేషన్ మోసం చేసిన వ్యక్తి కారుమూర్ నాగేశ్వరరావు గారు. ఆ విషయంలోనే బలగం సీతారామయ్యకి కారుమూర్ నాగేశ్వరరావు గారికి కూడా గొడవ జరగడం జరిగింది. బిల్డర్స్ అసోసియేషన్ తరఫున బలగం సీతారామయ్య గారు వాయిస్ వినిపిస్తే ఆయన కూడా బయటకు గింటడి. ఈ బలగం సీతారామయ్య గారు బొత్స సత్యనారాయణకి బియ్యంకుడు. రైట్ అండి, జనసేన నాయకులుగా అంటే ఒక విషయం అండి రమేష్ గారు, జనసేన నాయకులుగా అడ్వకేట్ గా మీరు చెప్తున్న విషయాలు, కౌన్సిలర్ గా మారుతిరావు గారు చెప్తున్న విషయాలు, ఎమ్మెల్యేగా రాధాకృష్ణ గారు చెప్పిన విషయాలు, మిల్లర్స్ అసోసియేషన్ కానీ బిల్డర్స్ అసోసియేషన్ కానీ లేదంటే అక్కడ ఉన్న మున్సిపల్ అధికారుల్ని ఇది చేయడం కానీ మున్సిపల్ సిబ్బందిని ఆయన ఇంట్లో ఒంటి మసాజులకు కూడా మనుషుల్ని వాడుకున్న పరిస్థితులు కానీ, అక్రమంగా వేరే స్టేటుల్లో ఆయన నడిపిస్తున్న మట్టి మాఫియాలు కానీ లేదంటే రెవెన్యూ ఇది కానీ, యా మారుతి గారు ఏదో చెప్పాలంటున్నారు. అన్నీ అండి అన్నీ ఒక్కొక్కటి ఖచ్చితంగా బయటికి తీస్తాం. కాకినాడ మిల్స్ దగ్గర ఎలా బియ్యం తరలిపోయిందో ప్రూఫ్స్ చూపిస్తాం. అన్ని విషయాలని స్టేట్ వైడ్గా కూడా ఈయన ఎలా దోచుకున్నారు అన్న విషయాన్ని మహా న్యూస్ ఇదే పని పట్టుకొని చూపిస్తుంది. రైట్, మారుతి గారు క్లోజ్ చేయండి చెప్పండి. ఒక్క రాధాకృష్ణ గారు మున్సిపల్ అధికారులు రివ్యూ చేశారు. ఫస్ట్ టైం అడిగిన క్వశ్చన్ ఏంటంటే మార్చి ఏప్రిల్ మే నెలలో వేసవి కాలంలో చలివేంద్రాలు పెట్టాలి తండ్రి, చలివేంద్రాలకి డబ్బు మున్సిపాలిటీ డబ్బులు అయిపోయిన తర్వాత జూలైలో ఎవరన్నా టెండర్ పిలుస్తారమ్మా, వర్షాకాలంలో 5 లక్షలు టెండర్లు పిచ్చారు, 2 చలివేంద్రాలు పెట్టారని చెప్పి మళ్ళీ వెనక్కి ఆర్టీఏ ద్వారా తీస్తే 2 పెట్టామని చెప్పి కారుమూరి సేవా సంస్థ అని చలివేంద్రాలు 8 పెట్టి వాళ్ళ బోర్డులు పెట్టుకుని ఫోటోలు పెట్టుకుని ప్రచారాలు చేసుకుని పక్క గ్రామాలకు కూడా ఈ డబ్బులు నిధులు తరలిపోయినా, ఎప్పుడైతే ఆర్టీఏ ద్వారా బయటపడిందో మీడియా ద్వారా పేపర్ వచ్చిందో వెంటనే దాన్ని ఆ టెండర్ రద్దు చేశారు. అసలు మార్చి ఏప్రిల్లో ముందు టెండర్లు పిచ్చి తర్వాత చలివేంద్రాలు పెట్టుకో, అంటే ఆఖరికి మధ్య ప్రాధ ప్రజలకు వేసవి దాతీయత్రానికి ఒడగట్లేదు. చలివేంద్రాలు చలివేంద్రాలు కూడా ఆయన టెండర్లు పిలిచి పరిస్థితి ఏంటంటే అన్ని గాల్లో ఉన్నాయన్నారు అధికారులు, ఆర్టీఓ కలెక్టర్ హోదాలు గాల్లో ఉండడం ఏంటమ్మా, అంటే మున్సిపాలిటీకి స్వాధీనం అసలు కంపోస్ట్ యార్డ్ కానీ పార్క్ కానీ మోసపూరితంగా తీసుకున్నటువంటి భూములు కానీ అవన్నీ గాల్లో ఉన్నాయి. రైట్, ఎలా చేస్తారు చూద్దాం. ఒక నిమిషం, ఓకే ఓకే మారుతి గారు, రమేష్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఒకటి కంక్లూడ్ చేయండి. ఇవన్నీ కక్కించడం సాధ్యం అవుతుంది? నేను చెప్తాను మేడం, ఇవన్నీ కక్కించడం సాధ్యమవుతుంది అంటే ఈయన వ్యవస్థలను అడ్డుపెట్టుకుని, అంటే ఇందాక మా అన్నయ్య ఆర్మిల రాధాకృష్ణ గారు చెప్పినట్టుగా ఈయన చేసిన అవినీతికి బలైపోయిన వ్యక్తులు అధికారులు. ఒకప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసిన అవినీతికి శ్రీలక్ష్మి గారు ఏ విధంగా బలైపోయారో, ఇప్పుడు ఈయన చేసిన అవినీతికి బలైపోయిన వ్యక్తులు ఆయన పాపం ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నాడు, గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి మున్సిపల్ కమిషనర్, ఆయన ఒక ఎస్సీ సమాజ వర్గానికి చెందినటువంటి వ్యక్తి, చిన్న వయసులో మున్సిపల్ పురపాలక బాధ్యతలు చేపట్టి ఆయన గ్రూప్స్ వెళ్ళి వ్యక్తిని నాశనం చేసేసాడు, అలాగే మిగతా వాళ్ళు కూడా బలైపోయారు. ఇందులో వీళ్ళ ధైర్యం ఏంటంటే బలైపోయింది అధికారి కాబట్టి మనం అంతా అవినీతి చేయొచ్చని ఈ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఈ దానిలో ఎప్పుడు బలిపోసలు అధికారులే. అది కాకుండా ఇందాక కారుమూర్ నాగేశ్వరరావు గురించి చెప్పేటప్పుడు జగన్ కాలనీ దాపించేటప్పుడు, అంటే సరే మేము ఇవి ఇస్తున్నాం మీకు అని చెప్పి ఒక సభలు ఏర్పాటు చేశాడు అప్పట్లో. అది కరోనా టైంలో రేలంగి గ్రామంలో ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించినటువంటి టెంట్లు వేస్తే కొబ్బరి చెట్లు విరిగిపోయి ఇద్దరు మహిళలు చనిపోవడం జరిగింది.
ఓకే దాని మీద కూడా జనసేన పార్టీ తరఫున మేము విపరీతంగా పోరాటం చేసి వారి మీద మేము 302 కేసు పెట్టడానికి, అంటే మర్డర్ కేసు పెట్టడానికి మేము ట్రై చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చి వాళ్ళని బతిమాలి భయపెట్టి వాళ్ళ డబ్బులు ఇచ్చి వాళ్ళని వెనక్కి తీసుకొచ్చి. అంటే ఒకటి ఒకటి మనిషి ఇక్కడ దోచుకున్నది కాక ఆయన ఎలా మాట్లాడారు, ఎన్నికల సమయంలో ఎలా మాట్లాడారు, ఎర్రిపప్ప రైతులు ఎవరో వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉండి వరదల్లో ఉండి వరదల్లో ఉండి ఆదుకోండి మహాప్రభు అని నాయకుడిని ఓటేసిన నాయకుడిని అడగడానికి వెళితే ఎర్రిపప్ప అని తిట్టి అదే బుజ్జికన్నా అని చెప్పిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. కాబట్టి దీన్ని వదిలే ప్రసక్తి అది లేదు. ఎనివే థ్యాంక్ యూ అండి ఆర్మిల్ రాధాకృష్ణ గారు, ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే రమేష్ గారు, మారుతీరావు గారు థ్యాంక్ యూ అండి. కాకినాడకి వంశీ గారు వస్తున్నారు, ఒకసారి వంశీ గారు ఏం చెప్పారు చూద్దాం. ఇప్పుడు మనం ఏం చెబుతున్నామంటే ఎవరైతే ఈ 35,000 మెట్రిక్ టన్నులు, ఈ రేషన్ బియ్యం దందా, వీటన్నిటి వెనక ఎవరో ఉండి మంత్రి గారి చేత మన మీద దాడి చేయమని, మన మీద డిఫర్మేషన్ వేయమని, మనల్ని బెదిరించమని మంత్రి గారికి చెబితే మంత్రి గారు ముందుండి ఆ మాఫియా తరపున బాధ్యత తీసుకొని ఆ మాఫియా తరపున నోటీసులు పంపిస్తారా? నోటీసులు పంపిస్తారా? రేపు సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి నేను కాకినాడలో ఉంటున్నాను. కాకినాడలో ఈ ఎవరైతే ఈ రైస్ దందాలు నడిపారో, ఎవరైతే ఈ రైస్ మాఫియా దగ్గరికి, నేనే వస్తున్నా. రమ్మనండి. మాజీ మంత్రి కారుమూడి నాగేశ్వరరావు గారికి మరొకసారి, మీరు నిజాయితీ పరులు అయితే, మీకు ఎటువంటి సంబంధం లేకపోతే, ఈ దోపిడీలో, ఈ అరాచకాలలో, ఈ ప్రజల సంపద లూటీలో మీకు సంబంధం లేకపోతే మీరు రేపు సాయంత్రం 5 గంటలకు రాయండి. ఎక్కడైతే ఈ జరిగినటువంటి వాటన్నిటికీ, వీటన్నిటి మీద మీరు కూడా విచారణ కోరండి. ఎవరెవరైతే చేశారో, ఎవరెవరైతే మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎవరెవరైతే ఈ తప్పులు చేశారో, ఎవరెవరైతే అరాచకాలకు పాల్పడ్డారో మీరు వచ్చి చెప్పండి. వీళ్ళు దోపిడీ చేశారు, వీళ్ళు దోచుకున్నారు, వీళ్ళు దొంగలు, వీళ్ళు లూటీ చేశారు, వీళ్ళు ప్రజల సొమ్ము దోచుకున్నారని రేపు వచ్చి చెప్పండి. రేపు రండి, నేనే వస్తున్నా. చాలండి, నేనే వస్తున్నా. మీరు రండి రేపు 5 గంటలకి. ఎక్కడైతే ఈ 35,000 మెట్రిక్ టన్నులు దోచుకున్నటువంటి రైస్ మాఫియా దగ్గరికి వచ్చి వాళ్ళందరిని నిలదీయండి, వాళ్ళందరూ ఈ ప్రజల సంపద దోచుకున్నటువంటి వాళ్ళ తాట తీయండి. ఆ రోజు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తోటి మీరేమేమి మాట్లాడారు, ఏమేమి చెప్పారు, ఏమేమి చేశారు, వాళ్ళు మీకేమి చేశారు, ఇవన్నీ మాట్లాడండి, ఇవన్నీ చెప్పండి. నేను రెడీ, రేపు 5 గంటలకి కాకినాడలో ఈ రైస్ మిల్స్ దగ్గర నేను ఉంటున్నా. మంత్రి గారికి కూడా వస్తే, మాజీ మంత్రి గారికి కూడా వస్తే అక్కడి నుంచి చెప్పండి వాళ్ళ పాపాలని. రైట్, ఇది మహాన్యూస్ చైర్మన్ వంశీ గారు ఇచ్చిన సవాలు. మీరు తప్పు చేయకపోతే అక్కడికి వచ్చి మీరు రండి, అక్కడ ఉన్న నిజాల విషయంలో మాట్లాడదాం అని చెప్తున్నారు. మరి కారుమూరి గారు సాయంత్రం 5 గంటలకు వస్తారా రారా చూద్దాం.